హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఇలాంగ్ విత్ కరెంట్ అఫేర్స్తో సహా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి టీఎస్పిఎస్సి ఏడబ్ల్యూఈ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ కొలువుల భర్తీ షురు 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టీఎస్పిఎస్సి వివిధ విభాగాల్లో దాదాపు 1,120 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఈ నెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన, అలాగే పెండింగ్లో ఉన్న డిఏఓ అలాగే హెచ్డబ్ల్యూఓ సంబంధించిన ఉద్యోగ అర్హత పరీక్షల తేదీలు ఖరారు చేసినట్టు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇంకా దీనికి సంబంధించిన ఏడబ్ల్యూఈ సంబంధించి 18 నుంచి ధృవపత్రాల పరిశీలనకు సంబంధించి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అయితే ఉండడం జరుగుతుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన వెన్యూ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ జేఎన్టీయూలోని పరిపాలన విభాగంలో ఈ ధృవపత్రాల పరిశీలన అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నిర్వహిస్తున్నట్లు కూడా కమిషన్ అయితే చెప్పడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి వెబ్సైట్లో డిఏఓ హెచ్డబ్ల్యూఓ పరీక్ష తేదీలకు సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ డిఏఓ అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ హెచ్డబ్ల్యూఓ ఉద్యోగ అర్హత పరీక్షల తేదీలను కూడా కమిషన్ వెల్లడించింది. పరీక్షల షెడ్యూల్ను టీఎస్పిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అలాగే డిఏఓ ఉద్యోగ ఖాళీలు 53 అయితే హెచ్డబ్ల్యూఓ ఖాళీలు 581 ఉన్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన గ్రూప్ 1 సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గ్రూప్ 1కు 2.7 లక్షల అప్లికేషన్లు నేటితో ముగియనున్న దరఖాస్తుల గడువు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ దరఖాస్తుకు గడువు గురువారం సాయంత్రం 5 గంటలతో ముగియనున్నది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 2.7 లక్షల మంది అప్లై చేసుకున్నారని టీఎస్పిఎస్సి ప్రకటించింది. గత నెల 19/563 పోస్టుల భర్తీకి టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే 2022లో దరఖాస్తు చేసుకున్న వారు తాజాగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పిఎస్సి సూచించింది. నిరుడు ఈ ఎగ్జామ్ 380204 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి 2.7 లక్షల మంది అప్లికేషన్లు చేసుకోగా గురువారం చివరి రోజున మరిన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ఈసారి అప్లికేషన్లు తగ్గే అవకాశాలు కల్పిస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 9 ఉంటుందని టీఎస్పిఎస్సి ఇదివరకే ప్రకటించినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఆర్టీసీలో 3,500 ఉద్యోగాలు నియామక ప్రక్రియ మొదలుపెట్టిన పొన్నం ప్రభాకర్, మహాలక్ష్మి స్కీమ్తో ఆర్టీసీ ఆదాయం పెరిగిందని అయినట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్టయితే 2011 కంటే ముందు డిగ్రీ పాస్ అయితే డిఎస్సికి అర్హులే, పాస్ పర్సంటేజ్ తొలగింపునకు సర్కార్ చర్యలు తీసుకున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. డిగ్రీలో మార్కులు తక్కువగా ఉన్న విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నది. 2011 కంటే ముందు డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులందరినీ మార్కులతో సంబంధం లేకుండా డిఎస్సికి అర్హులుగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్లో డిగ్రీతో పాటు బీఈడి పాస్ అయి ఉండాలి. డిగ్రీలో ఓసీలకు 50% మార్కులు, బీసీ ఎస్సీ ఎస్టీలకు 45% మార్కులు ఉంటేనే డిఎస్సికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీనిపై కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటి కొన్ని మార్పులు చేసింది. 2011 జూలై 29 కంటే ముందు పాస్ అయిన వారందరూ మార్కులతో సంబంధం లేకుండా టీచర్ పోస్టులకు అర్హులేనని ఎస్జిటి ఈ గెజిట్ జారీ చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే చూసుకోవచ్చు. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి గాంధీలో పోస్టుల భర్తీకి 16 ఇంటర్వ్యూలు. గాంధీ దవాఖానలో వివిధ విభాగాలలో 121 పోస్టులను కాంట్రాక్ట్ ప్రతిపాదన కింద భర్తీ చేయనున్నట్లు గాంధీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16 ఉదయం 9 గంటలకు ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించడం జరిగింది. ఇందులో ప్రొఫెసర్ పోస్టులు 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 73, ట్యూటర్స్ 8, సీనియర్ రెసిడెన్సీలు 37 పోస్టులను ఏడాది కాలానికి భర్తీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది.
ఫ్రెండ్స్. ఇక మరొక అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్కు ఆధారణ కరువు. ఇప్పటికీ కేవలం 2.70 లక్షల మంది దరఖాస్తున నమోదు. ముందుకు రాని నిరుద్యోగ అభ్యర్థులు నేటితో ముగియనున్న తుది గడువు. పాత గ్రూప్ 1కు 3.80 లక్షల అప్లికేషన్లు, 5.50 లక్షల మంది పోటీ పడతారని టీఎస్పీఎస్సీ భావన. తలకిందులైన అందరి అంచనాలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు. 5.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని అంచనా వేసినట్టు ఉంది. బట్ మనకు చూసినట్లయితే ఇంకా 3 లక్షలు కూడా దాటలేని అప్లికేషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి 19 మంది మహిళలకు ఉత్తమ పురస్కారాలు. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక అవార్డు పొందిన మహిళలకు సంబంధించి కూడా అడ్రస్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి 2017 పీఈటీ అభ్యర్థులకు ఊరట. నియామకాల వివాదంపై హైకోర్టు తుది తీర్పు అంటూ ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీ పోస్టుల భర్తీకి 2017లో చేపట్టిన నియామకాలపై అభ్యర్థులకు ఎట్టకేలకు ఊరట లభించింది. డిపిఎడ్ బీపీఎడ్ అభ్యర్థుల వివాదానికి ముగింపు పలుకుతూ హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. 1 నుంచి 5వ తరగతి వరకు బీపీఎడ్ అభ్యర్థులు, 6 నుంచి 10వ తరగతి వరకు 1 నుంచి 5వ తరగతి వరకు డిపిఎడ్ అభ్యర్థులు, అలాగే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బీపీడి అభ్యర్థులు, 5 నుంచి 8వ తరగతి వరకు 2 కేటగిరీల అభ్యర్థులు అర్హులని జస్టిస్ అభినవ్ మార్ మా షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మశాసనం అయితే పేర్కొన్నది. తదనుగుణంగా నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. 616 పీఈటీ పోస్టుల భర్తీకి 2017 నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం తొలుత డిపిఎడ్ అభ్యర్థులే అర్హులని ప్రకటించింది. దీనిపై బీపీఈడి అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం వారిని కూడా అర్హులుగా ప్రకటించినట్లు కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక అనంతరం పరీక్షలు నిర్వహించి 1200 మంది అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేపట్టింది. 600 మంది అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయ్యాక ఆ పోస్టులు తమకే చెందుతాయని డిపిఎడ్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో నాటి నుంచి ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ పెండింగ్లో పడిపోయింది. తాజాగా హైకోర్టు వివాదానికి ముగింపు పలకడంతో 2017 పీఈటీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక గ్రూప్స్ ప్రత్యేకం సంబంధించి తెలంగాణ హిస్టరీకి సంబంధించి మంచి అంటే ఆర్టికల్స్ అయితే రావడం జరిగిందండి. శాతవాహనులకు సంబంధించి శ్రీముఖుడు, హల్లుడు, అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించి, తెలంగాణ హిస్టరీకి సంబంధించి, ఇక శాతవాహన డెన్సిటీకి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇది మీకు కరెంట్ అఫేర్ కింద యూజ్ అవుతుంది. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది. అలాగే డైలీ వారి కరెంట్ అఫేర్స్తో సహా గ్రూప్స్ ప్రత్యేకం కరెంట్ అఫేర్స్కి సంబంధించి కూడా ఇక్కడ మంచి కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. కాంపిటేటివ్ ఫీల్డ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ ఏంటంటే ఏడబలి పోస్టుల భర్తీ వేగవంతం. ధృవపత్రాల పరిశీలనకు తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ 18 నుంచి వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మరొక న్యూస్ పేపర్లో చూసుకోవచ్చు. ఇక పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు ఇవి. ఉద్యోగ విభాగం పోస్టుల సంఖ్యకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. డ్రైవర్ 2000, స్ట్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ సంబంధించి 114, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ వచ్చేసి 23 సంబంధించి కూడా ఇక్కడ కొన్ని అప్డేట్ అయితే చూసుకోవచ్చు. అలాగే గ్రూప్ 1 దరఖాస్తులకు నీడు ఆఖరు. ఇప్పటివరకు వచ్చినవి 2.7 లక్షల అప్లికేషన్స్ అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక అమెరికా వర్సిటీ సీటు సాధించిన సుప్రీం వంట మనిషి కుమార్తె ప్రజ్ఞ ఘనంగా సన్మానించిన సీజీ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫేర్ అయితే చూసుకోవచ్చు. అలాగే జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్ కైరోస్ విఫలం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫేర్ అయితే చూసుకోవచ్చు అండి. ఇక విద్యా ఉద్యోగ సమాచారం మరింత చూసుకున్నట్లయితే టీఎస్ ఎడిసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల, అలాగే ఐఆర్ఈఎల్ ఇండియా లిమిటెడ్ ముంబైలో 10 ఉద్యోగాలకు సంబంధించి, అలాగే సీటెట్ జూలై 2024 సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అలాగే ఒక మంచి స్ట్రాటజీతో టీచర్ కొలువు ఇక సులువు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ ఒక మంచి స్ట్రాటజీ అయితే ఇవ్వడానికైతే ఉంది. ఇక దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ అయితే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్.